నమస్తే సోషల్ పోస్ట్ డివోషనల్. నేను మీ దివ్యశ్రీ. ప్రస్తుతం మనతో ఉన్నారు జ్యోతిష శాస్త్ర పండితులు మరియు శిక్షణ నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురు గారు. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నానమ్మ, నేను అమ్మవారి అనుగ్రహం వల్ల. గురుగారు, పంచమహాపురుష యోగాలు అంటారు కదా, సో అంటే ఏంటి, ఇవి ఎన్ని ఉంటాయి? పంచ అంటే ఐదు. ఐదు ఉంటాయి. ఈ ఐదుట్లో ఒక్కొక్క యోగం ఒక్కొక్క ప్లానెట్ వల్ల చెప్పబడింది. ఓకే, మనకేంటంటే మొత్తం ఐదు పంచమహాపురుష యోగాలు. ఒకటేమో రుచిక, భద్ర, హంస, మాలవ్య, శశి. ఫస్ట్ మనం రుచిక మహాపురుష యోగం గురించి కనుక తీసుకున్నట్లయితే, ఈ రుచిక మహాపురుష యోగం అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే, రుచిక మహాపురుష యోగం అనేది కుజుడు ద్వారా ఏర్పడుతుంది. మార్స్, చాలామంది ఏంటంటే మార్స్ అంటే ఎంతసేపు పాపగ్రహం అనే కోణంలోనూ చూస్తారు. అలా కాకుండా రుచిక మహాపురుష యోగం అనేటువంటిది కుజుడు కనుక స్ట్రాంగ్గా ఉంటే, అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యోగం వల్ల మీకు మార్స్ ఎనర్జీ ఎక్కువగా ఉందని అర్థమవుతుంది. మార్స్ ఎనర్జీ అంటే ఏంటంటే, మార్స్ అంటే స్ట్రెంగ్త్, స్ట్రాంగ్. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు రోజు, మనిషి ఎలా ఉంటాడు, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటాడు కదా. ఈ రుచిక మహాపురుష యోగం ఎవరికైతే ఉంటుందో మార్స్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రుచిక మహాపురుష యోగం అసలు ఎలా ఉంటుంది, ఎలా చూసుకోవాలో చెప్తానండి మీకు. కుజుడి యొక్క స్థానాలు ఉంటాయి, మేషము, వృచ్చికము. ఈ మేష వృచ్చిక స్థానాల్లో కుజుడు ఉండాలి, లేదా కుజుడు ఎగ్జాల్టెడ్ పొజిషన్ అంటారు. అంటే మకర రాశిలో కుజుడు ఉన్న, అంటే మేషంలో కానీ, వృచ్చికంలో కానీ, మకరంలో కానీ కుజుడు ఉంటే రుచిక మహాపురుష యోగం రావడానికి ఫస్ట్ దానికి కొంతవరకు ఎలిజిబిలిటీ పొందుతుంది. ఇంకొక ఎలిజిబిలిటీ ఏంటి, దాంతోపాటు ఏమై ఉండాలి అంటే లగ్నం నుంచి, అంటే ప్రతి వ్యక్తికి ఆ వ్యక్తి ఏ రాశిలో అయితే ఎలా జన్మిస్తాడో, అంటే పలానా రాశి ఆ వ్యక్తి దాన్ని ఎలా తెలుసుకుంటామో, పలానా లగ్నం అని కూడా తెలుస్తుంది మీరు పుట్టిన సమయం బట్టి. ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఒక లగ్నం గడుస్తూ ఉంటుంది. ఫ్రమ్ లగ్న అంటే లగ్నం నుంచి, లగ్నంలో కానీ, నాలుగో స్థానంలో కానీ, ఏడో స్థానంలో కానీ, దశమ స్థానంలో కానీ కుజుడు ఉంటే ఏది, అది కూడా ఓన్ హౌజెస్ ఆర్ ఎగ్జాల్ట్ హౌజెస్. ఏమంటే ఓన్ హౌజెస్ అంటే ఏంటి, మేషము, వృచ్చికము ఆర్ మకరము ఈజ్ ఎగ్జాల్ట్ హౌజ్. మేషము, వృచ్చికము ఓన్ హౌజెస్. అంటే ఎవరెవరికి ఏర్పడుతుంది ఇది, వీటిల్లో ఒకటి మకర లగ్నం వాళ్ళకి, లేదా మేషలగ్నం వాళ్ళకి, లేదా సింహలగ్నం వాళ్ళకి, లేదా వృచ్చిక లగ్నం వాళ్ళకి, వృచ్చికం అంటున్నా తులాలగ్నం వాళ్ళకి, అండ్ వృచ్చికానికి కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే వృచ్చికంలో ఉంటే లగ్నంలో ఏర్పడుతుంది, తుల ఈతే నమ చతుర్థంలో ఉన్నట్టు అవుతుంది. సో వీళ్ళకి ఏర్పడుతుంది ఈ వృచ్చిక యోగం ఏదైతే మనం చెప్పుకుంటున్నామో. దీనివల్ల ఏమిటి బెనిఫిట్ అంటే, ఇది పర్టికులర్గా ఈ రుచిక మహాపురుష యోగానికి ధనయోగం కనుక ఏర్పడిందంటే, ధనయోగం కనెక్ట్ కనుక అయితే వీళ్ళకి భూముల ద్వారా, అదేవిధంగా మనకి చూడండి ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, ఫ్యాక్టరీస్ ద్వారా పవర్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా, లేదా కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటారు, వీటి మూలంగా లాభాలు ఉంటాయి. ఓకే, ఈ రుచిక మహాపురుష యోగం వల్ల ఒకటి. రెండవది లగ్నానికి ఏర్పడింది అనుకోండి, ఇప్పుడు ఫైనాన్స్కి ఏర్పడితే వాటి మూలంగా డబ్బులు వస్తాయని చెప్పాం, భూమి మూలంగా డబ్బులు వస్తాయి. లగ్నానికి ఏర్పడితే ఎంతసేపు ఆ వ్యక్తి స్ట్రాంగ్గా ఉండడానికి బాగా ట్రై చేస్తాడు, ఆ విషయాలన్నీ అతనికి సపోర్టివ్గా తయారవుతాయి, అంటే బాడీ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు అందరూ స్ట్రాంగ్ అవ్వాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సన్నగా ఉంటాడు వ్యక్తి, అతను కండలు పెంచుదామంటే అంత ఈజీ కాదు, కానీ అందరి బాడీ తత్వానికి సపోర్ట్ చేయదు అది. సో ఈ రుచిక మహాపురుష యోగం ఎప్పుడైతే ఉందో వాళ్ళు స్ట్రాంగ్ అవ్వడానికి, స్ట్రెంగ్త్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అదే థర్డ్ హౌస్ కనెక్ట్ అయింది అనుకోండి, ఉదాహరణకి అంటే థర్డ్ ఆధిపతి కూడా రుచిక మహాపురుష యోగంలో వచ్చి కనెక్ట్ అయ్యాడు, అప్పుడు వాళ్ళు డేరింగ్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. డేరింగ్ అండ్ డాషింగ్ అంటాం చూస్తాం, బస్ రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారండి, అమ్మో ఇంత ధైర్యం అంటాం. రుచిక మహాపురుష యోగం ఉండి థర్డ్ లార్డ్ ఆర్ థర్డ్ భావ కనెక్టివిటీ కూడా వచ్చింది దానికి. యాక్చువల్గా 1417 హౌజెస్లో ఉంటాయి అది, కానీ మూడో అధిపతి కానీ, మూడో ఆధిపత్యం కలిగిన మరొక గ్రహం కానీ అక్కడికి వచ్చి కనెక్ట్ అయితే డేరింగ్ ఎక్కువగా ఉంటుంది. ఫోర్త్ హౌస్ కనెక్ట్ ఉంటే వాళ్ళు భూముల ద్వారా గ్రో అవుతారు వాళ్ళు. మెయిన్గా ఏంటంటే రుచిక మహాపురుష యోగం ఉండి అది ఎక్కడ ఎఫ్లెక్ట్ కూడా అవ్వకూడదు. మళ్ళీ కేవలం అందరూ ఏమనుకుంటారు, రుచిక మహాపురుష యోగం ఉందండి మాకు గ్రోత్ అవ్వట్లేదు అనుకుంటాం, కానీ అక్కడ ఏంటంటే అది ఎఫ్లెక్ట్ అవుతుంది ఆ యోగం. యోగం ఎఫ్లెక్ట్ అయితే ఏం లాభం? ఇప్పుడు మనం ఇక్కడ షూటింగ్ పెట్టుకున్నాము, పవర్ పోయింది, ఏం చేసుకుంటాం,
అయిపోయింది, ఏం చేయలేం కదా. అలాగే పవర్ పోతే ఎలాగైతే మనం షూట్ చేయలేమో, వృచ్చిక మహాపురుష యోగం కుజుడు ఉండి కూడా అది పాపకత్తిరిలో పడుతుంది. శుభకత్తిరిలో పడితే ఇంకా మంచి యోగం ఉంటుంది. అలా ఇప్పుడు ఫిఫ్త్ హౌస్ ఏర్పడింది అనుకోండి వృచ్చిక మహాపురుష యోగంలో, అప్పుడు ఏమవుతుంది అంటే సంతానం వల్ల ఇతనికి సంతానం స్ట్రెంగ్త్ అవుతుంది. ఇతనికి ఆరో స్థానం కనెక్ట్ అయింది అనుకోండి రుచిక మహాపురుష యోగంతో, వీళ్ళు ఫైట్ చేస్తే ఎవరు వీళ్ళతో గెలవలేరు. ఫైటింగ్లోకి దిగారు వీళ్ళంటే వీళ్ళని గెలవడం ఎవరి సాధ్యమూ కాదు. ఇంకొకటి ఏంటంటే రుచిక మహాపురుష యోగం కనుక సిక్స్త్ హౌస్లో కనెక్ట్ అయింది, వాళ్ళతో పొరపాటున కూడా శత్రుత్వం పెట్టుకోకూడదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళతో శత్రుత్వం పెట్టుకుంటే శత్రు నాశనం అయిపోతాడు. ఓకే, సెవెంత్ హౌస్తో ఒకవేళ రుచిక మహాపురుష యోగం ఏర్పడింది, వీళ్ళకేమొద్దంటే వీళ్ళ పార్ట్నర్ వెరీ స్ట్రాంగ్ ఉంటారు. మనకి సహజంగా కుజదోషము, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కుజదోషాలు అనేవి ఇందులోకి మనం చెప్పుకోవట్లే. రుచిక మహాపురుష యోగం సెవెంత్ హౌస్ కనెక్ట్ అయితే ఏంటని చెప్తున్నాను. అలాగే ఫైటింగ్ నేచర్ ఉంటుంది భార్య లేదా భర్త. సెవెంత్ హౌస్ కనుక రుచిక మహాపురుష యోగం ఏర్పడితే, ఒక ఎయిత్ హౌస్కి ఏర్పడింది అనుకోండి రుచిక మహాపురుష యోగం ఏర్పడి ఎయిత్ లార్డ్ డేలు కనెక్ట్ అయ్యాడు, అది వాళ్ళిద్దరు శుభులు ఫ్రెండ్స్ అయ్యారనుకోండి ఉదాహరణకి, దాన్ని ఏమవుతుందంటే వీళ్ళకి యాన్స్టర్స్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, పూర్వీకుల భూములు ఉంటాయి కొన్ని వందల ఎకరాలు ఉన్నాయంటూ ఉంటారు, అలా వాళ్ళకి కలిసి వస్తుంది. నైన్త్ హౌస్ కనుక రుచిక మహాపురుష యోగం ఏర్పడితే ఫాదర్ ఈజ్ మోర్ స్ట్రాంగ్ అండ్ ఫాదర్ డిపార్ట్మెంట్స్లో ఉండడం కానీ అమ్మ ఫాదర్ మా ఫాదర్ అమ్మ బాబాయ్ చాలా స్ట్రాంగ్ అండి అంటూ ఉంటారు, లేదా వాళ్ళ మాస్టర్స్ వెరీ స్ట్రాంగ్ ఉంటారు. టెన్త్ హౌస్ కనుక రుచిక మహాపురుష యోగం ఏర్పడితే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు చేసే ఎనీ జాబ్ వెరీ స్ట్రాంగ్ ఇది ఉంటుంది వాళ్ళకి, అంటే నేను ఈ జాబ్ చేసి తీరాలి అనే డిజైర్, లేదా ఆ జాబ్లో వాళ్ళకి ఒక మంచి పోస్ట్ ఉంటుంది అంటే వాళ్ళు సాధించేటువంటి దాంట్లో ఉంటారు వాళ్ళు. లెవెంత్ హౌస్కి ఉన్నా వీళ్ళకి ప్రాపర్టీస్ మూలంగా లాభం వస్తుంది. ట్వెల్త్ హౌస్కి ఉంటే మాత్రం ఏమవుతుంటుందంటే వీళ్ళకి సర్వసాధారణంగా తండ్రి యొక్క ఆస్తి మూలంగా వీళ్ళకి లాభాలు కలుగుతాయి. బట్ ఇక్కడ ఏంటంటే మనం చూసుకోవాల్సిన కండిషన్స్ ఏంటంటే ఇది పాపకత్తిరిలో ఉందా శుభకత్తిరిలో ఉందా, అసలు ఈ దశ వస్తుందా. చాలామందికి ఈ యోగం ఉంటుంది కానీ దశ రాదు, ఎప్పుడో వందేళ్ళకి వస్తుంది, ఏం చేసుకుంటాడు 100 ఇయర్స్కి వస్తే. ఈ కలియుగంలో 80-90 బతకడమే చాలా ఎక్కువ, 100 సంవత్సరం ముసలైపోతాడు అప్పుడు ఏం చేసుకుంటాడు ఆ యోగం వస్తే మాత్రం. అలాగా వాళ్ళకి కరెక్ట్ ఏజ్లో రావాలి ఏ యోగం అయినా కానీ. ఇప్పుడు ఒక 25-30స్లో వచ్చింది అనుకోండి, ఒక దానికి ఒక లెక్ ఉంటుంది, ఎంజాయ్ చేయగలుగుతాడు ఒక భూమి కానీ పవర్ కానీ ఎనీథింగ్. చిన్నప్పుడు వచ్చినా వేస్టే, పుట్టగానే వచ్చింది అనుకోండి 5-6 సంవత్సరాల్లో అయిపోయింది, ఏం చేసుకుంటాడు తర్వాత. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి ఏ యోగమైనా పర్ఫెక్ట్ ఏజ్లో 20s, 30s, 40s వస్తే దే ఎంజాయ్ దట్ యోగ. సో రుచిక మహాపురుష యోగం ముఖ్యంగా పవర్ని భూమిని ఒక స్ట్రెంగ్త్ని వీటిని ఇస్తుంది, బట్ ఈ కండిషన్స్ మనం పాటించాలి అది.